ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమన్నారు మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరి. ఇప్పటికే హోదాతో సమానమైన ప్రయోజనాలు ప్యాకేజీ రూపంలో అందించామని గుర్తు చేశారామే. ఏపీ సీఎం కూడా ప్యాకేజీ బాగుందని మెచ్చుకున్నట్టు చెప్పారు పురంధేశ్వరి. ముగిసిన హోదా అంశాన్ని మళ్లీ లేవనెత్తడం సమంజసం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యేక ప్యాకేజీ బాగుంది, ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాల కంటే ప్రత్యేక హోదాలోనే లాభాలు ఎక్కువ వచ్చాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం కూడా ప్రజలకు గుర్తుంది. కనుక ఇవాళ తిరిగి తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అనేది అది సమంజసం కాదు అనేది నా. ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యేక ప్యాకేజీ బాగుంది, ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాల కంటే ప్రత్యేక హోదాలోనే లాభాలు ఎక్కువ వచ్చాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం కూడా ప్రజలకు గుర్తుంది. కనుక ఇవాళ తిరిగి తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అనేది అది సమంజసం కాదు అనేది నా భావన. ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యేక ప్యాకేజీ బాగుంది, ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాల కంటే ప్రత్యేక హోదాలోనే లాభాలు ఎక్కువ వచ్చాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం కూడా ప్రజలకు గుర్తుంది. కనుక ఇవాళ తిరిగి తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అనేది అది సమంజసం కాదు అనేది నా భావన. ప్రత్యేక హోదా కింద వచ్చే లాభాలన్నింటినీ కూడా ప్రత్యేక ప్యాకేజీ రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందివ్వడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రత్యేక ప్యాకేజీ బాగుంది, ప్రత్యేక హోదా కింద వచ్చేటువంటి లాభాల కంటే ప్రత్యేక హోదాలోనే లాభాలు ఎక్కువ వచ్చాయని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి సందర్భం కూడా ప్రజలకు గుర్తుంది. కనుక ఇవాళ తిరిగి తిరిగి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం అనేది అది సమంజసం కాదు అనేది నా భావన.